నమస్తే లగచర్ల ఘటనలో ప్రధానమైనటువంటి నిందితుడు ఏవన్ నిందితుడిగా చేర్చబడ్డటువంటి పట్నం నరేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే పద్నాలుగు రోజుల రిమాండ్లో ఉండడం జరిగింది లగచర్ల ఘటనలో ఈయన యొక్క ఆదేశాల మేరకే ఈయన యొక్క సూచనల మేరకే అక్కడ కలెక్టర్ పైన దాడి చేయడం జరిగిందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు నిర్ధారించి ఆయనను మరి కోర్టులో ప్రవేశపెట్టి దాని తర్వాత రిమాండ్ కూడా పంపించడం జరిగింది అయితే తమ్ముడి అరెస్టు పైన ఇప్పటి వరకు కనీసం నోరు మిదపన్నటువంటి మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి మనందరికీ తెలుసు పట్నం మహేందర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేత బీఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారం చేపడితే రెండుసార్లు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పట్నం మహేందర్ రెడ్డికి స్వయాన తమ్ముడు సొంత తమ్ముడు గతంలో ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి పైన గెలవడానికి వాళ్ళ తమ్ముణ్ణి బరిలోకి దింపడం జరిగింది పట్నం మహేందర్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడగొట్టినటువంటి వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ఇప్పుడు జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పెట్టింది పట్నం మహేందర్ రెడ్డి తన అన్నైనటువంటి పట్నం మహేందర్ రెడ్డి అంటే గతంలో తన సోదరుడైనటువంటి పట్నం నరేందర్ రెడ్డి పైన ఆయన మహేందర్ రెడ్డి చాలా అన్యోన్యంగా ఉండేదట తమ్ముడికి ఏదైనా అయితే వెళ్ళి పరిష్కరించేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో అన్నదమ్ముల మధ్యలో కొంత సాన్నిహిత్యమైనటువంటి సంబంధాలు ఉండేది రెండు వేల ఇరవై మూడు మొన్నటి జరిగినటువంటి ఎన్నికల వరకు సైతం కూడా రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినటువంటి నరేందర్ రెడ్డికి కొడంగల్ నుంచి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ విజయాన్ని సాధించడం జరిగింది ఒక పక్కన రెండు వేల పద్దెనిమిదిలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పట్నం నరేందర్ రెడ్డి మొదటిసారిగా ఆయన రేవంత్ రెడ్డిని ఒడగొట్టడం జరిగింది రెండోసారి రేవంత్ రెడ్డి పైన ఓడిపోవడం జరిగింది ఇక రెండో విషయానికి ఉంటే తన తమ్ముడైనటువంటి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడం దానిపైన ఇప్పటి వరకు కూడా మహేందర్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతూ ఉన్నాడు కుటుంబ తగాదాలు ఉన్నాయని చెప్పేసి కొంత తెలుస్తూ ఉంది ఏది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ముందు పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ తమ్మునికి చెప్పిండట పట్నం నరేందర్ రెడ్డికి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఓడిపోయేటట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రా అని ఆహ్వానిస్తే అక్కడ పట్నం నరేందర్ రెడ్డి ఆయన సానుకూలంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది సానుకూలంగా లేకపోవడం మళ్ళీ కొడంగల్ నుంచి ఆయనకే టికెట్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేయడం జరిగింది ఇక దాని తర్వాత తాండూరు నుంచి గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది పట్నం మహేందర్ రెడ్డి దాని తర్వాత అదే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీగా పట్నం మహేందర్ రెడ్డికి దాని తర్వాత చిట్ట చివరిలో అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ఒక ఆరు నెలల ముందు పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతా ఉన్నాడన్నటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రివర్గంలోకి ఆయనను తీసుకోవడం జరిగింది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాని తర్వాత ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే రానటువంటి పట్నం నరేందర్ రెడ్డి పట్ల కొంత మహేందర్ రెడ్డి కొంత వ్యతిరేకించాడు దాంతో కొంత డిస్కషన్ పొలిటికల్గా వాళ్ళకు డిస్కర్షన్ అయిందన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వచ్చినట్టయిదు ఉంటే వాళ్ళ తమ్ముడు ఒక పక్కన ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండేది రెండోది ఈయనకు కూడా ఒక మంచి పదవి దక్కొచ్చు అని చెప్పేసి మహేందర్ రెడ్డి ఆయనతోటి మాట్లాడడం మానేసినట్టు తమ్ముని పైన ఎవరు నరేందర్ రెడ్డి పైన అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు ఆయన మౌనమే వహిస్తూ ఉన్నాడు ఏం మాట్లాడట్లేదు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఇప్పుడు మహేందర్ రెడ్డికి పెద్దపీట వేయడం జరిగింది ఆయనను మండలి చీఫ్ విప్గా ఆయన ఎమ్మెల్సీగా అఫీషియల్గా ఆయన జైన్ కానప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాడు తన సతీమైన సతీమనైనటువంటి సునీతారెడ్డికి సైతం కూడా ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా టికెట్ ఇప్పించుకోవడం జరిగింది గతంలో చేవెల నుంచి టికెట్ ఇవ్వమని చెప్పేసి అడిగినప్పుడు కూడా ఆయన ఇవ్వలేదు దాని తర్వాత ఇక్కడ మల్కాజ్గిరికి ఆయనను ఆమెను షిఫ్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సరే ఏదేమైనా ఆమె ఓడిపోవడం జరిగింది కానీ పట్న మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక మరొక అంశాన్ని కనుక చూసుకున్నట్టు ఏంటంటే కొడంగల్లో జరిగినటువంటి సంఘటన పట్ల ఎందుకు ఆయన మాట్లాడలేకపోతా ఉన్నాడు మరి తమ్ముని పట్ల అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ రంగప్రవేశం చేపించినటువంటి పట్నం మహేందర్ రెడ్డి తన తమ్ముడు అరెస్టు పైన ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు అనేది ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి చర్చ దీంట్లో ఇటు ఒక పక్కన కుటుంబ తగాదాలు కావచ్చు రెండో పక్షన రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అంటే ఒక ముఖ్యమంత్రిని డ్యామేజ్ చేయాలని ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి నరేందర్ రెడ్డి పైన కనుక వాళ్ళ తమ్ముని పైన ఏమైనా మాట్లాడేటట్లయితే ఉంటే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డితో కొంత గ్యాప్ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతో అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉన్నారని చెప్పేసి అంటాం కానీ వీటిలో రాజకీయ భవిష్యత్తు కోసం మరి కుటుంబాలు కావచ్చు రక్త సంబంధాలను కూడా వదిలేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనకు ఇప్పుడు ఈ ఈ వ్యవహారం చూస్తే స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందుకోసం అని చెప్పేసి ఒక పక్కన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టయితే ఉంటే ఇద్దరికి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మహేందర్ రెడ్డి ఆలోచన చేయడం జరిగింది ఆయన ఆలోచనకి అనుగుణంగానే పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది అప్పుడు వచ్చినట్టయితే ఉంటే ఈరోజు వేరే ఉండదనేది ఆయన యొక్క భావన మహేందర్ రెడ్డి ఇక రెండోది ఇప్పుడు కనుక ఉంటే నా తమ్ముడు నిర్దోషి కావాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసిందని చెప్పేసి ఏమైనా ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈయనను విభేదించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆయన యొక్క రాజకీయ జీవితం కోసం తమ్ముడు గురించి ఏం మాట్లాడట్లేదు అనేది అర్థమవుతూ ఉంది ఇక ఇంకోటి చూసుకున్నట్టయితే ఉంటే దాంట్లో ప్రధానంగా తెలిసేది ఈ యొక్క వ్యవహారంలో లగచర్ల సంబంధించినటువంటి ఘటనలో మరి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మరి పట్నం నరేందర్ రెడ్డి ఈయనే తమ్ముడు ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అలాగే మండలి చీఫ్ విప్గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డికి అంత తెలుసు ఎవరు చేసిండో ఏందనేది ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి జరిగినటువంటి వ్యవహారం ఏంటిది ఎన్నిసార్లు ఎవరితో మాట్లాడిండు అక్కడ వాళ్ళ తమ్ముడు గురించి వాళ్ళ తమ్ముడికి సంబంధించినటువంటి అనుచరుల గురించి అనుచరులని ఈయన ఒకవేళ ఈయన మహేందర్ రెడ్డి మాట్లాడితే మరి ఆయనకు కూడా స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే ఈ ప్రేరేపించినటువంటి దాంట్లో వాళ్ళ తమ్ముడు భాగస్వామిగా ఉన్నాడు వాళ్ళ తమ్ముడి యొక్క సూచన మేరకే జరిగిందన్నటువంటి మరి నిజాలు ఏమైనా ఈయనకు తెలియడం తోటి మరి కాస్త సగ్గుగా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతూ ఉన్నది అందుకోసం అని చెప్పేసి పట్నం నరేందర్ రెడ్డి వ్యవహారంలో ఆయన అన్నైనటువంటి పట్టణం మహేందర్ రెడ్డి ఏం మాట్లాడలేకపోతా ఉన్నాడు ఒకవేళ ఏం మాట్లాడినప్పుడు కూడా ఆయనకు కూడా రాజకీయంగా కొన్ని చిక్కులు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది ఆయనే పార్టీలోనే ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఒకవేళ వాళ్ళ తమ్ముడిని వెనకేసుకుని వస్తే ఇప్పుడు పార్టీని వ్యతిరేకించినట్టే అందుకని చెప్పేసి తమ్ముడి గురించి అసలు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు మరి ఇవి రాజకీయ పరమైనటువంటి పంచాయతీలు మరొక పక్కన వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని తగాదాలు కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది మరి దాంతోంటే వీళ్ళిద్దరు కొంత గ్యాబ్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది చూద్దాం మరి ఈ యొక్క వ్యవహారంలో అన్న మరి ఇప్పటికైనా ఏమైనా నోరు విప్పుతాడా లేకపోతుంటే తమ్ముడిని బయటికి తీసుకురావడం కోసం తెర వెనక ఇంకేమైనా రాజకీయం చేస్తాడా లేకపోయుంటే దీన్ని స్తగ్దుగా ఉంచి వాళ్ళ తమ్ముని కూడా మరి ఏమైనా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకో లేకపోయంటే రాజకీయంగా ఇంకేమన్నా మరి వెనకెమ్మటి ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏమైనా చర్చలు జరిపి ఇది దీనికి ఏమైనా స్టాప్ పెడతాడా మహేందర్ రెడ్డి ఏ విధమైనటువంటి పెద్దన్న పాత్ర పోషిస్తాడు తమ్ముని రక్షించడం కోసం మరొకసారి ఆయన రంగంలోకి దిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కానీ ముఖ్యమంత్రిని ఏమైనా తెరచాటు ఒప్పందాలు ఏమైనా జరుగుతాయా లేదా చూడాల్సినటువంటి అంశం మరి ఆయన ఇట్లనే మౌనంగా ఉండి వెనుకబటి ఆయన నడిపించేటువంటి రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు కొంత చర్చ నడుస్తూ ఉంది చూద్దాం మరి తమ్ముడికి ఇస్తాడా లేకపోతే ఉంటే పార్టీకి ప్రయాటిస్తాడా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం చూస్తూనే ఉండండి మన తొలి